हाई फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस लो मीरु मंथली मिनिमम ओक 50,000 रूपीस नुंचि 1,00,000 रूपीस अनेदि ईजीगा एर्निंग चेसुकोवच्चु। अंदुलोनु ई प्रोडक्ट अनेदि मन इंडियालोने मोदटिसारिगा మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లాంచింగ్ అనేది అవుతుంది। ఇంతవరకు ఈ ప్రోడక్ట్ గురించి ఎవరికీ కూడా అవగాహన అనేది లేదన్నమాట। సో ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇన్కమ్ ఎలా ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే జనరల్గా మనకి ఎండాకాలం అంటే వేసవికాలం వస్తే, సమ్మర్ సీజన్ వస్తే చాలామందికి చల్లటి నీళ్ళు తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది, అలాగే నిమ్మరసం తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది। కానీ దగ్గరలో మనకి నిమ్మకాయలు లెమన్ అవైలబిలిటీలో లేకపోవడం వల్ల డ్రింక్ చేయడానికి అవకాశం అనేది ఉండదు। ఒకవేళ అలా నిమ్మకాయ నీళ్ళు తాగాలి అని అనిపిస్తే జనరల్గా మనం కిరాణా షాప్స్ కావచ్చు, మార్కెట్ దగ్గరికి వెళ్ళి మనం నిమ్మకాయల్ని పర్చేస్ చేసిన తర్వాత వాటిని కట్ చేసి మనము నిమ్మరసం అనేది తాగుతూ ఉంటాం। సో అలా కాకుండా మనం ఏదైనా జర్నీలో వెళ్తున్నప్పుడు, అలాగే బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఇలా మనం వెళ్తూ ఉన్నప్పుడు నిమ్మరసం తాగాలి అని అనిపిస్తే చాలా ఇబ్బందులు పడాలి। సో మనం ఇన్స్టెంట్గా నిమ్మరసం తాగాలి అనుకుంటే ఎలా, అలాగే ఈ నిమ్మరసంలో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। సో మనం నిమ్మరసం తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి మీరు స్క్రీన్ మీద గమనిస్తే టోటల్గా డిస్ప్లే అవుతూ ఉంటాయి। సో ఇలాగ మీరు ఇన్స్టెంట్గా నిమ్మరసం నీళ్ళు తాగాలి అంటే మనకి లేటెస్ట్గా ఒక ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది। సో ఆ ప్రోడక్ట్ నేమే నింబూ పానీ అని అంటారన్నమాట। సో ఆ బ్రాండ్ మీద మనకి నిమ్మరసం అనేది రెడీ అయిపోతుంది। జస్ట్ మీకు బాక్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను। సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట, చాలా చాలా బాగుంది, నేను ట్రై చేశాను కూడా। సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని గమనించండి, ఎంత అట్రాక్షన్గా ప్యాకింగ్ అనేది ఉందో। జస్ట్ మీరు ఏంటంటే చల్లటి వాటర్ తీసుకోవడము, ఇందులో ఉన్నటువంటి శాచెట్లో ఉన్నటువంటి పౌడర్ని జస్ట్ మిక్స్ చేయడం, 200 ml వాటర్ని తీసుకున్న తర్వాత ఈ శాచెట్స్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా అన్బాక్సింగ్ అనేది చేసి చూపిస్తాను। ఒకసారి చూడండి, నింబూ పానీ అనే నేమ్తో ఉంటుందన్నమాట ప్రోడక్ట్ అనేది, ఒకసారి చూడండి। సో చాలా చాలా అట్రాక్షన్ ప్యాకింగ్లో ఉందన్నమాట। సో స్టాక్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంది। ఈ విధంగా మీకు నింబూ పానీ అనేది శాచెట్లో అవైలబిలిటీలో ఉంటుందన్నమాట। ఇది వచ్చేసి మీకు టోటల్గా 10 ప్యాకెట్స్ ఉంటాయన్నమాట, ఒక బాక్స్లో మీకు సుమారుగా 10 ప్యాకెట్స్ అనేది ఉంటుంది। దీని ఎంఆర్పి వచ్చేసి మీకు 18 రూపీస్ ఉంటుందన్నమాట। ఒకసారి చూడండి, ఈ విధంగా 10 ప్యాకెట్స్ అనేది మీకు ఉంటాయన్నమాట। ఈ విధంగా బాక్స్ అనేది చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుంది, దీన్ని మోనో బాక్స్ అని అంటారన్నమాట। దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది కంప్లీట్గా మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చి ఉంటారు, ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, షుగర్, ఫ్యాట్ ఎంత రేషియోలో ఉంది అనేది మీకు టోటల్గా డిస్ప్లే చేస్తున్నారు। అలాగే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది కూడా, లెమన్ పౌడర్, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్, సుక్రోస్ అనేది మొత్తం కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారు। టోటల్గా ఇది నెట్ వెయిట్ వచ్చేసి మీకు 200 గ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట। సో ఈ విధంగా మీకు ఈ బ్యాగ్స్లో 10 శాచెట్స్ అనేది ఉంటాయన్నమాట, ఒక ప్యాకెట్లో మీకు వచ్చేసి 20 గ్రామ్స్ పౌడర్ అనేది ఉంటుందన్నమాట। సో ఈ 20 గ్రామ్స్ పౌడర్లో మీకు కంప్లీట్గా ఎటువంటి ఫ్లేవర్స్ వాడలేదు, అలాగే ప్రిజర్వేటివ్స్ వాడలేదు, కలర్స్ అనేది యూజ్ అనేది చేయలేదు, న్యాచురల్గా తయారైనటువంటి పౌడర్ అనమాట ఇది। సో మీరు ఎవరైనా డ్రింక్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఈ ప్యాకెట్ని ఇలా ఓపెన్ చేయాలి। సో జస్ట్ ఇలాగ శాచెట్స్లో ఉన్నటువంటి పౌడర్ని మొత్తం కూడా నేను ఈ 200 ml గ్లాస్లో నేను వేస్తూ ఉన్నాను। ఇలా వేసిన తర్వాత జస్ట్ వాటర్ని తీసుకుంటూ ఉన్నాను, ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు, కోల్డ్ వాటర్ని వేస్తే చాలన్నమాట। ఇలా వేసిన తర్వాత జస్ట్ మరొక గ్లాస్ తీసుకొని నేను బాగా మిక్స్ అనేది చేస్తున్నాను। న్యాచురల్గా మీకు నింబూ పానీ ఏ కలర్లో అయితే ఉంటుందో, అంటే నిమ్మరసం ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో టేస్ట్ కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా
న్యాచురల్ గా ఉన్నటువంటి నిమ్మరసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. ఇది కూడా న్యాచురల్ గా తయారైనటువంటి నిమ్మరసమే అన్నమాట. సో ఇలా మిక్స్ అనేది చేస్తూ ఉన్నాను. మిక్స్ చేసిన తర్వాత జస్ట్ మనము ఎక్కడైనా కానీ ఈ ప్యాకెట్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. నేను టేస్ట్ అనేది చూస్తూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. న్యాచురల్గా మనం నిమ్మరసం ఏ విధంగా అయితే టేస్ట్ చేస్తామో అదేవిధంగా మీరు ఎంజాయ్ అనేది చేస్తారు. సో ఈ విధంగా మీకు 10 sachets తో ఒక్కొక్కటి మీకు 20 grams తో అంటే టోటల్గా 200 grams తో ఈ ప్యాకెట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఫుడ్ లైసెన్స్ కూడా అంటే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ కూడా దీని మీద మెన్షన్ చేస్తున్నారు. చాలా చాలా అట్రాక్షన్గా ఉంటుందన్నమాట ఈ ప్యాకింగ్ అనేది. సో ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్లో ఎక్కడైనా కానీ మీరు ఈ నిమ్మకాయ రసంకి సంబంధించినటువంటి శాచెట్ సేల్ చేయాలి అని అనుకుంటే, అంటే నింబు పానీ అని అంటారనమాట, జస్ట్ యాడ్ కోల్డ్ వాటర్ అంటే జస్ట్ చల్లటి నీళ్లను కలిపితే చాలు ఈ పౌడర్లో మీకు నిమ్మరసం అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి బాక్స్లో మీకు 10 sachets అనేది ఉంటాయి. ఒక్క ప్యాకెట్ వచ్చేసి మీకు 20 grams అనేది ఉంటుంది. అంటే టోటల్గా ఈ బాక్స్ వచ్చేసి మీకు సుమారుగా 200 grams అనేది ఉంటుంది అనమాట. సో దీన్ని మోనో బాక్స్ అని అంటారనమాట. సో ఈ విధంగా మీకు నిమ్మరసం తాగడానికి అవసరమైనటువంటి శాచెట్స్లో పౌడర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్గా మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. సో ఎవరైనా కానీ డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మండల్ వైజ్గా 2 boxes, అలాగే టో ఒక లొకేషన్ మాత్రం తీసుకోవాలనుకుంటే 5 boxes, టోటల్ డిస్టిక్ వైడ్ తీసుకోవాలనుకుంటే మీరు 10 boxes అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైతే డీలర్షిప్ అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నారో, ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ నింబు పానీకి సంబంధించినటువంటి డీలర్షిప్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు మార్జిన్ ఎంత ఉంటుంది, ఎలాగా అనేది, ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా మేమే బేర్ అనేది చేయడం జరుగుతుంది. సో విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లో మీకు ఈ మెటీరియల్ అనేది గోడౌన్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ నింబు పానీ డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఇది వేసవి కాలం కాబట్టి కంపల్సరీగా ప్రతి చోట నిమ్మరసం అనేది దొరకడం అనేది జరగదు. సో ఇటువంటి ప్రోడక్ట్తో మీరు మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా మేడ్ ఫ్రమ్ 100% న్యాచురల్ లెమన్ ఎక్స్ట్రాక్ట్స్, అంటే నిమ్మకాయల నుంచి తీసినటువంటి రసం ద్వారా తయారైనటువంటి పర్ఫెక్ట్ బేవరేజ్ అనమాట. సో ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ ఎటువంటిది యాడ్ చేయడం అనేది చేయలేదు. సో న్యాచురల్గా తయారైనటువంటి పౌడర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.